మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక గత సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ మధ్యలోనికి తీసుకురావడానికి దేవుని యొక్క వాక్యంతో మీ మధ్యలోనికి రావడానికి దేవుడు మా పైన చూపుతున్న కృపను బట్టి మేము దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. వాక్యధ్యానంలో మనం చూసిన విధముగా ఆయన వాక్కు వెలువగుడితోటనే వెలుగు కలిగను అని సెలవిచ్చిన రీతిగా అనేక పర్యాయములు చీకటిలో ఉన్న మన జీవితంలో వెలుగు వలె ఆయన యొక్క వాక్యం రావాల్సిన అవసరం ఉన్నది కనుక ఆ యొక్క వాక్యమును మీ మధ్యలోనికి తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క సమయంలో మా సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు దేవుని యొక్క వాక్యంతో సిద్ధంగా ఉన్నారు కనుక దానికన్నా ముందుగా ప్రార్థన చేసుకుని వాక్య పఠనం చేసిన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈ యొక్క సమయాన్ని సేవకులకి ఇస్తున్నాను. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుడ నమ్మకమైన మా దేవా, స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా నీ ఘనమైన శ్రేష్ఠ నామం బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఈ దినంలో దేవా దైవ సేవకుడు నాయన మా కొరకు ఏ ఆహారం సిద్ధపరిచి ఉన్నారో దేవా అయ్యా సమృద్ధిగా నైనా మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా నీ దాసునైనా నీ ఆత్మతో ఎత్తిపట్టమని అడుగుతున్నాను దేవా. అయ్యా రెండింతల ఆత్మతో ఎత్తిపట్టమని అడుగుతున్నాను దేవా. అయ్యా తన నోటి బుర్రగానైనా నువ్వు ఉండి మాతో మాట్లాడమని మా ప్రదర్శన యేసుక్రీస్తును బట్టి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మన కొరకు వాక్య భాగం సిద్ధపరిచినటువంటి రీతిగా దేవుని వాక్య భాగము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. దేవుని స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాల్లో దేవుని వాక్యం వింటూ ఆనందించడం, ఆత్మీయంగా ఎదగడం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకంటే కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యమనే పాలను అపేక్షిస్తే రక్షణ విషయంలో ఎదుగుతాము అని దేవుని వాక్యంలో రాయబడింది. రక్షింపబడితే సరిపోదు, రక్షణలో ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఎదిగి రక్షణ నిశ్చయిత కలిగిన వారంగా, రక్షణ ఆనందం కలిగిన వారుగా మనం ముందుకు సాగాలి. రక్షణ పాత్రను చేతపూచుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అని భక్తుడు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మీరు దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ రక్షణలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఇంగ్లీష్లో చక్కగా చెప్పబడింది, కల్టివేట్ యువర్ ఓన్ సాల్వేషన్ అని రాయబడింది. అనగా మీ సొంత రక్షణను సాగు చేయండి అని, కొనసాగించడని కాదు సాగు చేయండి అని. సాగు చేయండి అంటున్నప్పుడు వ్యవసాయం చేయండి, లేకపోతే సాగు చేయండి అంటున్నప్పుడు దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది. అది పొలం పనికి సంబంధించిన వ్యవహారం. ఒక కోత రావాలి అంటే ఊటనే రాదు, ముందు దాన్ని దున్ని లేకపోతే చదును చేసి రాళ్ళు గేడు ఏరువేసి మెత్తన చేసి విత్తనాలు చల్లి దానికి నీళ్లు పోసి దానికి ఎరువు వేసి ఇన్ని తతంగాలు ఉంటాయి ఒక కోతను లేకపోతే పైరును మన చేతిలో తీసుకోవడానికి. అలాగే మన రక్షణ విషయంలో కూడా దేవుని బిడ్డలమైన మనం రక్షింపబడ్డాము అని చెప్పి ఎప్పుడో 1990లో రక్షింపబడ్డాను, 95లో రక్షింపబడ్డాను, 2000లో రక్షింపబడ్డాను అని ఏదో డేట్ చెప్పుకొని మురిసిపోవడం కాదు, రక్షణను కొనసాగించాలి. రక్షణ జీవితానికి లేకపోతే రక్షింపబడిన తర్వాత రక్షింపబడడానికన్నా ముందు ఎలా ఉన్నారో దానికన్నా ఘోరంగా ఉంటే మన పరిస్థితి భయంకరం. కనుక ఒక మార్పును మనం కలిగి ముందుకు సాగుదాం. రండి, దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం వినడానికి దేవుడు మీలో ఆసక్తిని పుట్టించాలని, దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయకుండా విన్నటువంటి చక్కగా మీరు వినాలని, విన్నదాన్ని అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకున్న వాటిని అన్వయించుకోవాలని నేను ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ నిలబడి నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. ఈ వాక్యం బోధించడం వెనుక ఎంతో ప్రయాసం ఉంది. ఒకళ్ళ ధనము అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, దీని వెనుక ఎంతో ప్రయాసం ఉంది. నేను ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉదయకాలం 5 గంటలకు లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతూ ప్రభువు నాకు ఇచ్చినటువంటి కొన్ని మాటలు మీకు అందిస్తున్నాను. ఏదోలే ప్రసంగం చేయడం ఈ రోజుల్లో చాలా సులభమైంది. రెడీమేడ్ ప్రసంగాలు దొరికేటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక పుస్తకంలో ప్రసంగం తీసుకొని దాన్ని కొద్దిగా అటు ఇటు మార్చి రెఫరెన్సులు మార్చి అలా చేయొచ్చు.
కానీ అలా చేయడము నా ఆత్మకు నాకు సంతృప్తినివ్వదు. అందుకొరకే చేసిన ప్రసంగం చేయకుండా దేవుడు నాకు ఇచ్చినట్టు దేవుడు తాజాగా తన ప్రత్యక్షతలు మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనం పాత ప్రత్యక్షతల మీదనో పాత ప్రసంగాల మీదనో పాత అనుభవాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు న్యూగా ఎవ్రీడే ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా పుట్టుచున్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగైతే ఆయన మన పట్ల ఆయన మనకు అందించాలనుకుంటే ఆత్మీయ తలంపులు కూడా నూతనంగా ఫ్రెష్గా ఉంటాయి. మన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా ఉన్నవి తాజాగా ఉన్న వాటినే కోరుకుంటాం. అలాగైతే మన సంఘాల్లో కూడా విశ్వాసులు ఏదో చేసిన ప్రసంగం పాడిందే పాడరా అని అన్నట్టుగా కాకుండా వాళ్ళు ఫ్రెష్గా ఉన్నటువంటి తలంపుల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సందేశాల్లో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటి కార్యక్రమంలో సందేశాల్లో ఆత్మీయ తలంపులు మీరు పొందుకుంటూ ఆత్మీయ తలంపులను అన్వయించుకుంటూ ముందుకు సాగుతున్నారని విశ్వసిస్తూ నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. రండి, దేవుని సమయమైంది, మనం దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 7:15 మనం చదువుకున్నాం. ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చాలండి, ఇదే మత్తయి సువార్త 7:15-23 ఇంచుమించు 7 అబద్ధ ప్రవక్తలను గురించినటువంటి హెచ్చరిక ఇస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. జాగ్రత్త, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫెట్స్. అనగా మొదటి శతాబ్దం నుంచే అబద్ధ ప్రవక్తల యొక్క లేకపోతే వాళ్ళు రావడం ఆరంభమైంది. అపోస్తల కార్యములో మనం గమనిస్తే అంతియోకియాకు ప్రవక్తలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక ప్రవక్తల సమూహం వచ్చినట్టుగా చూస్తున్నాం. అంత్య దినాల్లో జోవేలు యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు ఫలితంగా అనేకుల మీద ఆయన ఆత్మను కుమ్మరించిన దాని ఫలితంగా మీ దాసులు మీ దాసురాండ్లు ప్రవచిస్తారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రవక్తలు తయారవుతారు, ప్రవక్తలని దేవుడు తయారు చేస్తున్నాడు. ఒక సందర్భంలో పాలెంలో క్యాంపులో దేవుని ఆత్మ 70 పెద్దల మీదకు వచ్చినప్పుడు వారిలో 68 కాసేపు లేకపోతే ప్రవచించి ఆపివేసినప్పుడు ఇద్దరు మాత్రం ఎల్దాదు మేదాదు అనేటువంటి వారు మాత్రం నాన్ స్టాప్గా ప్రొఫెసయింగ్ చేస్తున్నప్పుడు ప్రవచిస్తున్నప్పుడు యెహోషువా అనేటువంటి యవనస్తుడు మోషే గారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏంటిది ఇలా జరుగుతుంది, అయ్యగారు దీన్ని ఆపండి అన్నట్టు మాట్లాడినప్పుడు నా నిమిత్తము నీకు రోషము వచ్చిన అని మన అక్కడ సంఖ్యాకాండం 11 మనం గమనిస్తే యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లుగా దేవుడు చేయునుగాక. ఇస్రాయల్ జనాంగంలో అప్పటికి 25-30 లక్షల మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ ప్రవక్తలు కావాలని ప్రవక్త అయినటువంటి వాళ్ళ నాయకుడైనటువంటి మోషే ఆశించాడు. అలాగైతే కూడా ఈరోజు అనేక మంది నిజమైన ప్రవక్తలు లేవాల్సినటువంటి అవసరం ఉంది. అబద్ధ ప్రవక్తలు అనేకులు పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్నప్పుడు ఇటువంటి వారి మధ్యలో నిజ ప్రవక్తల యొక్క దేవుని ఆత్మచేత నియోగించబడి వినియోగించబడేటువంటి ప్రవక్తల యొక్క అవసరం ఉంది. సెల్ఫ్ క్లైమ్డ్ ప్రాఫిట్స్ అధికమవుతున్న రోజుల్లో స్వయంగా ప్రకటించుకున్నటువంటి వాళ్ళకి ఎవరు చెప్పడం లేదు, ఎవరికి అనిపించలేదు, వాళ్ళకి వాళ్లే ప్రాఫిట్లని అపోస్టళ్ళని లేదా ఇలా వేరువేరు పేర్లు పెట్టుకుంటున్నారు. యూదులు కాకయే కొంతమంది యూదులని చెప్పుకుంటున్నారని ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అపోస్తలుడు కాకయే కొంతమంది అపోస్తులని చెప్పుకుంటున్నారని మనం చూస్తున్నాం. అంత్య దినాల్లో ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక, అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఈ అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి విషయం, వాళ్ళ గురించి 3 చెప్పాడు, 3 చెప్పాడు. 1, వాళ్ళు తోడేళ్ళు అని చెప్పాడు. వాళ్ళు గొర్రెలని కాదు. అంటే అబద్ధ ప్రవక్తలు తోడేళ్ళు అయితే నిజమైన ప్రవక్తలు గొర్రెల్లాంటి వాళ్ళు అనేటటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఇదే అధ్యాయంలో లేకపోతే 7:16 మనం గమనించినట్లయితే వారి ఈ అబద్ధ ప్రవక్తల గురించి ఆయన చెప్తున్నట్టు ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ ముండ్ల చెట్లు లేదా ముండ్ల పొదలు ఎవరు అంటే అబద్ధ ప్రవక్తలు. అబద్ధ ప్రవక్తలు ముండ్ల పొదలు లాంటి వారు. అబద్ధ ప్రవక్తలు ముండ్ల పొదలు లాంటి వారు అయితే నిజమైన ప్రవక్తలు ఎవరు అంటే ద్రాక్ష తీగ లాంటి వాళ్ళు. వాళ్ళు ద్రాక్ష పండ్లు ఇస్తారు. 2, పల్లేరు చెట్లు లాంటి వాళ్ళు. అబద్ధ ప్రవక్తల గురించి మరొక పోలిక పల్లేరు చెట్లు. అలాగైతే అబద్ధ ప్రవక్తలు పల్లేరు చెట్లు అయితే నిజ ప్రవక్తలు ఎవరు?
నిజ ప్రవక్తలు అక్కడ రాయబడింది అంజూరపు చెట్లు లాంటి వాళ్ళు. మరలా చెప్తున్నాను, మూడు పోలికలు చెప్పాడు. ఒకటి తోడేళ్ళు అన్నాడు, రెండోది ముళ్ళ పొదలు అన్నాడు, మూడోది పల్లెరు చెట్లు అన్నాడు. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు. నిజ ప్రవక్తలు ఎవరంటే గొర్రెల్లాంటి వాళ్ళు, నిజ ప్రవక్తలు ద్రాక్ష చెట్టు లాంటి వాళ్ళు, నిజ ప్రవక్తలు అంజూరపు చెట్టు లాంటి వాళ్ళు. ద్రాక్ష చెట్టు అన్నాను, ద్రాక్ష తీగనని మీరు ఎలాగైనా అనుకోండి, అది పెద్ద వ్యాకరణాత్మకంగా దాన్ని ఆలోచించొద్దు, జనరల్గా నేను చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ ఇలా మూడు పోలికలు చేసి అబద్ధ ప్రవక్తల గురించి, ఎవరు ఈ అబద్ధ ప్రవక్తలు, లేదా మొదటి శతాబ్దంలో ఎవరైనా ఉన్నారా ఏంటి అనేటువంటి వివరాల్లోకి మనం వెళ్ళలేదు, కానీ వీళ్ళను గురించి ప్రభువు చెప్పినటువంటి మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తన ప్రసంగం యొక్క ముగింపులో అబద్ధ ప్రవక్తల గురించినటువంటి వార్నింగ్ ఇస్తున్నాడు. అనగా యూదుల మధ్యలో కూడా కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. వారు అపొస్తలుడైన పౌలు కూడా అపొస్తల కార్యములు 20వ అధ్యాయంలో గమనిస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు వస్తాయి అని చెప్పాడు. ఇక్కడ తోడేళ్లు అని ప్రభువు చెప్పాడు. అపొస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట క్రూరమైనటువంటి తోడేళ్లు. గమనించాల్సిన విషయం, యేసు ప్రభు కాలములో తోడేళ్లు ఉన్నాయి. అనగా తోడేళ్ళు అంటే అక్షరార్థమైన తోడేళ్ల గురించి కాదు నేను మాట్లాడేది, ప్రవక్తలు తోడేళ్ళు లాంటి వాళ్ళు. కానీ పౌలు కాలం వచ్చేసరికి, పౌలు కాలం తర్వాత అనగా యోహాను కాలం తరలో, అనగా క్రీస్తు శకం 65 దాటిన తర్వాత, ఇంకా స్టెప్పులుగా మీకు అర్థం కావడం చెప్తాను. మొదటి 30 సంవత్సరాలు లేదా 33 సంవత్సరాలు యేసు క్రీస్తు యొక్క పరిచర్య అనుకుందాం, అది యేసు క్రీస్తు యొక్క శకం అనుకుందాం. తర్వాత 34 నుంచి 65 లేదా 66 పౌలు యొక్క మరణం వరకు, అది పౌలు శకం అనుకుందాం. ఈ విభజనలన్నీ బైబిల్లో లేవండి, ఇవి మనం ఆలోచిస్తాం. తర్వాత ఈ 67వ సంవత్సరం నుంచి 90వ సంవత్సరం వరకు, అనగా మొదటి శతాబ్దంలో 1వ సెంచురీలో 90 లేకపోతే 95 96 వరకు కూడా అది యోహాను యొక్క శకంగా చూస్తున్నాం. అనగా మొదటి శతాబ్దాన్ని మూడు విధాలుగా విభజించారు. యేసు ప్రభు శకము, రెండవది వచ్చేసి పౌలు శకము, మూడవది వచ్చేసి యోహాను యొక్క శకము అనేటువంటి మూడు శకాలు, మూడు పీరియడ్స్ని మనం చూస్తున్నాం. మొదటి పీరియడ్లో తోడేళ్ళు ఉన్నాయి, తర్వాత పీరియడ్లో రాయబడింది అబద్ధ ప్రవక్తలు లేకపోతే అబద్ధ బోధకులు, ఫాల్స్ టీచర్స్ వస్తారు. ఫాల్స్ ప్రాఫెట్స్ను గురించి తోడేళ్ళు అని చెప్పాడు, కానీ ఫాల్స్ టీచర్స్ను గురించి క్రూరమైన తోడేళ్ళు అని చెప్పాడు. తర్వాత యోహాను దగ్గరకు వచ్చేసరికి యోహాను చెప్పినటువంటి మాట అబద్ధపు క్రీస్తులు అన్నాడు, అనగా క్రీస్తు విరోధి అన్నాడు. దాన్ని మన వాళ్ళు తెలుగులో అంత్యక్రీస్తు అన్నారు. అంత్యక్రీస్తు అనే మాట బైబిల్లో లేదు, క్రీస్తు విరోధి అనే మాటే బైబిల్లో ఉంది. క్రీస్తు విరోధి అనే దాన్ని యాంటీ క్రైస్ట్ అన్నారు, అనగా క్రీస్తుకు విరోధి. ఆ యాంటీ క్రైస్ట్నే మన వాళ్ళు అంత్యక్రీస్తు అని చేశారు. అనగా మొదటి శతాబ్దంలోనే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో గమనిస్తే, గమనించాల్సిన విషయం, మొదటి యేసు ప్రభు శకంలో తోడేళ్ళు ఉన్నాయి, పౌలు శకము దాటిన తర్వాత లేకపోతే పౌలు శకంలోనే ఆ తోడేళ్ళు క్రూరంగా మారాయి, తర్వాత యోహాను శకానికి వచ్చేసరికి ఏకంగా అబద్ధపు, ఇంకా ప్రమాదకరమైనటువంటి అబద్ధపు క్రీస్తులు లేకపోతే క్రీస్తు విరోధులు వచ్చారని ఈ మొదటి శతాబ్దంలోని ఇలా మూడు విభాగాలుగా మనం అర్థం చేసుకున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఈవేళ గురించి యేసు ప్రభు ఏం చెప్పాడు, ఈ అబద్ధ ప్రవక్తల గురించి ఎందుకు చెప్పాడు అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. లూకాసు వార్తలో మనం గమనిస్తే జకరియా అనేటువంటి ప్రవక్త కనిపిస్తాడు, లేకపోతే అపొస్తల కార్యంలో అగబస్ లేకపోతే ఆగబు అనేటువంటి ఒక ప్రవక్త, లేకపోతే ఇలా వేరువేరు ప్రవక్తలు కనిపిస్తున్నారు. మనం ఆలోచిస్తున్న విషయం, ఈ ప్రవక్తల్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, హౌ కుడ్ వి ఐడెంటిఫై దీస్ ఫాల్స్ ప్రాఫెట్స్, వీళ్ళని ఎలా గుర్తించగలం, వీళ్ళ మాయలో పడి ప్రజలు గాడ్స్ డైరెక్షన్లోంచి, డెస్టినీలోంచి, దైవ గమ్యంలోంచి తప్పిపోతున్నట్టుగా మనం చూడగలం. వీళ్ళు ఉద్దేశించి మొట్టమొదటి విషయం ఆయన చెప్పినట్టు విషయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తపడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు వెలుపల బాహ్యంగా చూస్తే గొర్రెలు, ఆంతర్యంలో చూస్తే తోడేళ్ళు. ఇదేంటది, అనగా వాళ్ళు తోడేళ్ళు గొర్రెలు మిక్స్డ్ చేసినట్టే ఒక హైబ్రిడ్ జనరేషన్ లాంటి వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. లోపల గొర్రెలు కాదు వాళ్ళు, వెలుపల గొర్రెల్లాగా ఉన్నారేమో కానీ లోపల మాత్రం వాళ్ళ మనసు, వాళ్ళ ఆంతర్య జీవితము క్రూరమైన జీవితం. బయటికి సాధువైన జీవితం కనిపిస్తుంది, లోపల క్రూరమైన జీవితం. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయనుకోండి.
అది వేరే విషయం. మన సంఘాల్లో కూడా సోమవారం నుంచి శనివారం దాకా తోడేలు జీవితం, ఆదివారం మాత్రం గొర్రె జీవితం. ఎంత నటన చూడండి, ఎంత వేషధారణ చూడండి, ఎంత హిపోక్రసీ చూడండి. ఇలా నటన దేవుడు ఏమాత్రం కోరుకోడు, దేవుడు ఏమాత్రం ఇష్టపడడం లేదు. నిజ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ దేవునికి కావాల్సింది నటులు కాదు, దేవునికి కావాల్సింది నిజ జీవితం కలిగిన వాళ్లే కావాలి. ఈ మాటలు వింటున్న మీరు భక్తి అనే ముసుగులో ఉన్నారా, నాటకాలు ఆడుతూ ఉన్నారా, ఆత్మీయ జీవితం అనే నాటక రంగంలో లేదా నాటకంలో ఒక ముసుగు వేసుకున్నటువంటి ఒక పాత్రధారిగా సూత్రధారిగా ఉంటున్నావేమో. దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి, నంబర్ వన్, వాళ్ళ గురించి మూడు విషయాలు యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. ఒకటి, వారి యొక్క హిపోక్రసీ, వారి వేషధారణ, వారి వస్త్రధారణ కాదండి, వారి వేషధారణ, వాళ్ళ వేషం, వాళ్ళ యొక్క ద్విమనస్కత్వం, వాళ్ళ యొక్క డబుల్ మైండెడ్నెస్, వాళ్ళ డబుల్ గేమ్, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. గలతీయులకు రాసిన పత్రిక 2:13 మనం గమనిస్తే బర్నబా కూడా వారి యొక్క వేషధారణ చేత మోసపోయాడు అని రాయబడింది. చూడండి, కొంతమంది యొక్క వేషధారణ. సంఘంలో, ఆది సంఘంలో సహోదరులు ఉన్నారు, అదే సమయంలో పౌలు గారు 2 సార్లు కపట సహోదరులు అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడు. అనగా అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టుగా, లేకపోతే కపట ప్రవక్తలు ఉన్నట్టుగా కపట సహోదరులు ఉన్నారు, అనగా కపట విశ్వాసులు ఉన్నారు. అనగా ఇంకా చెప్పాలంటే, సులభంగా అర్థం కావాలంటే, కపట అబద్ధ పాస్టర్లు ఉన్నారు, అబద్ధ విశ్వాసులు ఉన్నారు. ఈ రోజుల్లో సంఘాలు మొత్తం అబద్ధ పాస్టర్లు, అబద్ధ విశ్వాసుల మయంగా ఉంది, ఇదంతా కలిసిపోయినటువంటి గుంపుగా ఉంది. వీటిలో మనం వెళ్ళలేదు, కానీ సంఘం నిజమైన సంఘంగా ఉండాలి, రియాలిటీలో ఉండాలి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. నటనలు, భక్తుడు అందుకనే ఒక పాట రాశాడు, నటనలు నరహత్యలు లేని దేశంలోకి అని. నటనలు నరహత్యలు లేనటువంటి ఆ దైవరాజ్యానికి మనం త్వరలో చేరబోతున్నాం. సరే, మనం ఆలోచిస్తున్న విషయం వారి యొక్క వేషధారణ. వేషధారణగా, వేషధారణలో జీవిస్తున్నావా? 7వ అధ్యాయం ఆరంభంలో చెప్తున్నాడు, ఓ వేషధారి, నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకో అని చెప్తున్నాడు. ఇతరుల తప్పులు ఎన్నుతూ నువ్వు వేషధారిణిగా, నీ తప్పును సరిచేసుకోకుండా వేషధారిగా నువ్వు జీవిస్తున్నావేమో. మొట్టమొదటి విషయం వారి యొక్క వేషధారణ. నీ జీవితంలో వేషధారణ దేవుడు ఏమాత్రం ఇష్టపడడం లేదు. భక్తుడు రాసినట్టుగా, పురుషోత్తమ చౌదరి గారు చక్కటి పాట రాసినట్టుగా, ఉన్నా పాటున నీ సన్నిధికి, యాజ్ ఐఆమ్, నేను ఎలా ఉన్నాను అలాగే. నువ్వు రంగులు మార్చుకొని, వేషాన్ని మార్చుకొని రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే దేవుని సన్నిధికి రా. నిన్ను మార్చగలిగడానికి శక్తి కలిగిన దేవుడు. నిన్ను నువ్వు వేషాలు వేసుకుని నువ్వు మార్చుకోలేవు, కానీ నిన్ను మార్చడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. రాత్రికి రాత్రి నీ జీవితాన్ని మార్చగలడు, కొన్ని క్షణాల్లో నీ జీవితాన్ని మార్చగలడు. నువ్వు దేవుని చేతికి నిన్ను అప్పగించుకుంటే నీ జీవితం అద్భుతంగా మారబోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రికి రాత్రి, గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా, కరురు గట్టినటువంటి నేరస్తులు ఆ కారాగారంలో క్రీస్తు కార్యం జరిగించడం వల్ల వాళ్ళు క్రీస్తు ఖైదీలుగా మారిపోయారు అని మనం చెప్పుకున్నాం. వాటిలోకి వెళ్ళలేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఒకటి, వారి వేషధారణ. వేషధారణలో జీవిస్తుంటారు కాబట్టి వాళ్ళ వేషధారణని బట్టి వాళ్ళని మనం గుర్తించవచ్చు. 2వ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నప్పుడు 6వ అధ్యాయంలో కూడా, 1వ వచనంలో కూడా ఒక జాగ్రత్త చెప్తున్నాడు, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. దేవుని వాక్యంలో అనేకమైన జాగ్రత్తలు ఉన్నాయి. ఈ ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, మన ఇష్టానుసారి వార్నింగ్స్. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ట్రాన్స్ఫార్మర్ మీద డేంజర్ అని రాసి ఉంటుంది, అపాయము అని రాసి ఉంది. దాన్ని ఎవరు ఇష్టపడకపోవచ్చు. అక్కడ ఒక పుర్రె 2 ఎముకలు వేశారు, అంటే నువ్వు ఈ ట్రాన్స్ఫార్మర్లో చేయి పెడితే, చేయి తాకిస్తే నీకు నువ్వు అలా అయిపోతావు అన్నట్టు హెచ్చరిక. ఒకవేళ అపాయము అనే మాట తీసేసి అక్కడ ఆశీర్వాదము అని పెట్టామనుకుందాం ఆ ట్రాన్స్ఫార్మర్ మీద, అప్పుడు ఏం జరుగుతుందో ఊహించి చూడండి. ఈ రోజుల్లో మన సంఘాల్లో ఆశీర్వాదాలన్నీ రాసిపెట్టి వాగ్దానాలు అంత కార్డులు ఇస్తుంటే దాన్ని అంత సంతోషంగా మురిసిపోయి తీసుకుంటున్నారు. దాని వెనకాల శాపాలు కూడా రాసిపెట్టాలి. అలా రాసిపెట్టి ఇప్పుడు 2 ఉండాలి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా దేవుడు చెప్పింది వాగ్దానానికి. ప్రతి వాగ్దానానికి ఒక షరతు ఉందండి. షరతు లేక మీరు ఎలాగైనా జీవించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం ఎక్కడనా లేదు. మీరు నా మాటలు జాగ్రత్తగా గైకొని వాటిని అనుసరించి నడుచుకుంటే ఐగుప్తులకు వచ్చిన ఏ తెగులు నేను మీకు రానివ్వనని చెప్పాడు. కండిషన్, ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంది. నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను అన్నాడు. కండిషన్ లేదా, షరతు లేదా? మీరు కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండండి, అప్పుడు నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. కండిషన్లు ఎవరికి గుర్తులేవు. కండిషన్స్ అప్లై, ఏదైనా ఆఫర్లు వచ్చినప్పుడు కండిషన్స్ అప్లై అంటున్నారు.
ఈ కండిషన్స్ దేవుడు తన వాగ్దానం నెరవేర్చడానికి అప్లై చేస్తున్నాడు. అబ్రహాము గారికి 99 సంవత్సరాల వయసులో దేవుడు అంటున్నాడు, మరలా గుర్తు చేసి, నీకు ఇంకా 1 ఇయర్ టైం ఉంది ఆ గడువు తీరడానికి, వాగ్దానం నెరవేరడానికి, నువ్వు నా సన్నిధిలో యథార్థవంతుడిగా నిందారహితుడిగా నడుచుకో అని చెప్పాడు. అనగా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానాన్ని గుర్తు చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్న దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఒకటి, వారి యొక్క వేషధారణ. 6వ అధ్యాయంలో మనం చూసుకున్నావు లేదా, మరి 6వ అధ్యాయం 1వచనం అంటాడు, జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. జాగ్రత్తలు ఇస్తున్నాడు దేవుని వాక్యం. హెబ్రీ పత్రికలో సుమారు 5కు పైగా ఉన్నటువంటి కొన్ని జాగ్రత్తలు, కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ మనం లేఖనాల్లో ముందుకు సాగుదాం. 2వది, వాళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళని ఎలా మనం గుర్తించవచ్చు అనే మాట ఆలోచిస్తే, ఇదే అధ్యాయంలో 20వ వచనం మనం గమనిస్తే, 20 మీరు వారి ఫలముల వలన, బై దేర్ ఫ్రూట్స్. చూడండి, ఒక పండు తిన్నప్పుడు అది పొల్లగా ఉందా తీయగ ఉందా అని మనం చెప్పగలం? తీయగుంటే మళ్ళీ ఇంకో పండు కోసుకొని తినాలని ఆశపడతాం. చేదుగా ఉందండి, ఒగరుగా ఉందండి, పొల్లగా ఉందంటే దాన్ని తినడానికి మనం ప్రయత్నం చేయం. అనగా ఈ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు, వాళ్ళ ఫలాలు సరిగా లేనప్పుడు, ఒక చెట్టు ఫలించినప్పుడు దాన్ని నరికేస్తాం. అదే అక్కడ రాయబడింది, వారి యొక్క నాశనాన్ని గురించి రాయబడింది, వారి ఫలాలు సరిగా లేవు. ఫలాలు అంటున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి మనం ఒకసారి కొద్ది ఒక 2 అధ్యాయాలు ముందుకు వెళ్తే అక్కడ గమనించేటువంటి విషయం ఏంటంటే, మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే జరిగేటువంటి విషయం ఏంటంటే, చెట్టు మొదలున గొడ్డలి ఉంచబడి ఉంది. చెట్టు మొదలు ఎందుకు ఈ గొడ్డలి? గొడ్డలి ఉంచడానికి కారణం ఉంది, అది షోగా పెట్టిన వస్తువు కాదు, అది నరికి వేయడానికి సిద్ధంగా ఉంది. దేవుని వాక్యంలో మనం గమనించాలి. నేను అప్పుడప్పుడు ఈ నరకడం గురించి చెప్పినప్పుడు 3 నరకడాల గురించి చెప్తుంటా నేను. 1, ఎక్కడో ఉన్న కొమ్మను నరికి తీసుకొని వచ్చి తోటలోని కొమ్మకి అంటుకట్టాడు. దానికి అంటుకట్టడానికి, కత్తిరించడానికి వాడేటువంటి కత్తి చిన్నదే. 2వది, తోటలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ ఈ గార్డెన్స్ లేదా గడ్డి మొక్కలు కత్తిరించడానికి కత్తెరలు వాడతారు, ప్రూనింగ్ కోసం కత్తెరలు వాడతారు. దాన్ని ఎక్కడో నరికారు, ఇంచుకొని జాగ్రత్తగా కట్ చేసి, దీన్ని కట్ చేసి అతికిచ్చి గ్రాఫ్టింగ్ చేశారు. అది 1వ కటింగ్. 2వ కటింగ్, ఎక్కడెక్కడ అనవసరంగా పెరిగావో, ఎక్స్ట్రాగా పెరిగావో, మాటల్లో ఎక్స్ట్రాగా వీటన్నిటి కటింగ్ చేసి నీకు ఒక అందమైన రూపాన్ని ఇస్తాడు, ప్రూనింగ్ చేస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట, పెరిగి పారేస్తాడు, కట్ చేసి అవతల పడేస్తాడు. కొన్నింటిని మన జీవితాల్లో కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మాటలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన అలుగులు కావచ్చు. సంఘాలు అలిగేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఈ అలుగులు కటింగ్ చేసుకోవాలి. ఈ వీటి వలన మొక్క లేదా ఆ చెట్టు కొమ్మ ఫలించలేని స్థితిలోకి వస్తుంది. దీన్ని కట్ చేసుకున్నప్పుడు అలా కత్తిరించడానికి కారణం ఏంటంటే, బహుగా ఫలించాలని. 1, బయట జరిగిన కటింగు, లోపల జరుగుతున్న కటింగ్, ఫైనల్గా ఒక కటింగ్ ఉంది. దానికి ఇప్పుడు కత్తి కాదు, కత్తెర కాదు, దానికి అవసరమైందంటే గొడ్డలి. గొడ్డలతో కటింగ్ ఇస్తాడు, ఇది స్ట్రాంగ్ కటింగ్. మొదటి 2 కటింగ్లకు బతికాం, కానీ ఈ 3వ కటింగ్కి బతికే అవకాశం లేదు. నిత్యత్వంలో దేవుడు నిన్ను కట్ చేస్తాడు. గొడ్డలి వినియోగించకముందే కత్తి కత్తెర దెబ్బలకు నువ్వు సరిచేసుకున్నావంటే దట్స్ ఓకే. ఒకవేళ సరిచేసుకోలేదంటే నీకు పడేది ఇంకా గొడ్డలి దెబ్బలే. చెట్టు మొదలున అంటే వేరు దగ్గర గొడ్డలి పెట్టారు. ఇంతకుముందు కట్టింగ్ అప్పుడు కొమ్మ దగ్గర పైన కట్ చేశారు, ప్రూనింగ్ అప్పుడు పైన కట్ చేశారు. ఇప్పుడు దేవుడు కట్ చేసేది నిత్యత్వంలో, తీర్పు సమయంలో కట్ చేసేది, ఇప్పుడు అడుగున కట్ చేస్తాడు. చూడండి, ఆ కటింగ్ ప్రమాదకరం. ఆ కటింగ్ తర్వాత నువ్వు బతికే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఏదో మిమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశంతో నేను ఈ మాటలు చెప్పడం లేదు. దేవుని వాక్యాన్ని కొద్ది జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. వారు ఫలించాలి. దేవుని వాక్యంలో రాయబడింది, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించాలి. మామూలుగానే ఫలితాలు లేవు ఇక్కడ, మామూలుగానే ఫలాలు లేవు. ఇది విశ్వాస పరిస్థితి. విశ్వాస పరిస్థితి ఎలా ఉందంటే, అలనాడు శపించబడినటువంటి ఆకులతో ఉండి ఒక్క ఫలము కూడా లేనటువంటి అంజూరపు పండులాగా, వేషధారి క్రైస్తవులాగా ఉన్నారు. ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి, కానీ ఆత్మానుభవం లేదు. ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ పవర్ లేదు. ఇది మన క్రైస్తవుల యొక్క పరిస్థితి, చాలా విచారకరమైన పరిస్థితి. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి 3వ విషయంలోకి వచ్చేద్దాం. 1, వారి యొక్క వేషధారణ గురించి చెప్పాను. 2వది, వారి ఫలముల గురించి చెప్పాను.
వారు ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు వెతకూడదు, అంతేకాకుండా పల్లేరు చెట్ల మధ్యలో అంజూరు పండ్లు వెతకూడదని దేవుని వాక్యంలో రాయబడింది. తర్వాత మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 23వ వచనంలో రాయబడిన మాట. చాలండి, మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం వారి యొక్క నాశనం గురించి, వారి యొక్క డిస్ట్రక్షన్ గురించి. వారు నాశనం అయిపోతారు. ఎరగను అనే నిత్యత్వంలో స్వర్గంలో వాళ్ళకు అవకాశం లేనప్పుడు నెక్స్ట్ వాళ్ళు స్టెప్ వాళ్ళ నరకంలో గడిపేటువంటి అవకాశం ఉంది. నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు గడపలేనప్పుడు నువ్వు నెక్స్ట్ స్టెప్ నువ్వు నరకానికి వెళ్తావు. నీ నెక్స్ట్ స్టెప్ నీ ఎటర్నల్ డెస్టినేషన్ అదే మారబోతుంది. నీ డిస్ట్రక్షన్ లేదా నాశనకరపు అనుభవానికి వస్తావు. మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం, ఇంతకుముందు కూడా ఎపిసోడ్లో నేను గుర్తు చేశాను, వారి కడుపే వారికి దేవుడు, నాశనమే వారి అంతము అని కొంతమందిని గురించి, సిలువకు విరోధంగా ప్రవర్తిస్తున్న వారి, సువార్తకు విరోధంగా ప్రవర్తిస్తున్న వారి గురించినటువంటి విషయాలు నేను గుర్తు చేశాను. మూడు విషయాలు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నప్పుడు వాక్యంలోంచి, ఒకటి వారి వేషధారణ మీకు గుర్తు చేశాను, రెండోది యేసు ప్రభు మాట్లాడుతున్న విషయం వారి ఫలముల గురించి చెప్పాడు, మూడో విషయం మనం ఆలోచించినటువంటి విషయం వారి నాశనం. నాశనం, దట్ ఈస్ దేర్ డెస్టినేషన్. నశించిపోతారు. ప్రవక్తలే బాగానే ఉంది, నశించిపోయారు. బిలామే మంచి ప్రవక్తే ఆరంభంలో, కానీ రానాడు ఒక సోదెగాడిగా మారాడు. ఈ రోజులో ప్రవక్తలు అనేకులు సోదెగాళ్ళుగా మారిపోతున్నారు. వాళ్ళ మనసుకు వచ్చినట్టు దేవుడు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడని చెప్పేసి కట్టుకథలు పిట్టకథలు చిలక జోస్యాలు చెప్తున్నారు. ఇంతకుముందు కూడా గుర్తు చేసినట్టుగా ప్రొఫెసీ వేరు, ప్రెడిక్షన్ వేరు. ఈ రోజుల్లో చాలా వరకు ఉన్న వాటిని ప్రెడిక్షన్స్ అనాలి కానీ ప్రొఫెసీస్ అనకూడదు. ఏదో ఊహించి చెప్తున్నారు, ఊహించి చెప్పేటటువంటి వాటిని ప్రవచనాలు అనరు, ప్రెడిక్షన్స్ అంటారు. ఈ రోజులో సంఘాల్లో అలాగే జరిగింది. ప్రెడిక్షన్ అనే గిఫ్ట్ని గురించి బైబిల్ ఎక్కడ రాయబడలేదు, కానీ ప్రొఫెసీ అనే గిఫ్ట్ని గురించి రాయబడింది. ప్రొఫెసీ అనేటువంటి గిఫ్ట్ ద్వారా క్షేమాభివృద్ధి కలుగుతుందని రాయబడింది. కానీ ప్రెడిక్షన్ వలన, ప్రెడిక్షన్ అంటే నోస్టడామస్ లేదా కీరో ఇంకా కొంతమంది లేదా ఇంకా వేరొక ఆయన బ్రహ్మంగారు అనేటువంటి ఆయన, వీళ్ళందరూ చెప్పినవి ప్రొఫెసీస్ కాదు, అవి ప్రెడిక్షన్స్. కానీ బైబిల్లో ఉన్నవి ప్రొఫెసీస్, బైబిల్లో ఉన్నవి ప్రవచనాలు, దేవుని ఆత్మ ద్వారా చెప్పబడ్డాయి. కాబట్టి అనేకమైన ప్రవచనాలు నెరవేరినాయి, ఇంకా అనేకమైన ప్రవచనాలు నెరవేరాల్సిన అవసరం ఉంది. కాబట్టి అబద్ధ ప్రవక్తల విషయం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ పేర్లు ఏంటి అని మనం చెప్పడం లేదు. ఇంటర్నెట్లో కొన్ని ఎతికితే కొంతమంది ఫాల్స్ ప్రాఫిట్స్ అని గురించిన జాబితా అక్కడ ఇవ్వబడింది. మీకేమైనా అవకాశం ఉంటే వాటిని చూసుకొని మీరు జాగ్రత్తగా వారి ఉపదేశాల విషయంలో, టీచింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఒకటి వారి వేషధారణ, రెండోది వారి ఫలములు, మూడోది వారి యొక్క నాశనం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి కొంతమందికి ప్రవక్తలు అంటే పిచ్చి, ప్రవక్తలు వెనకాల పోవడం, లేకపోతే ఏం చెప్తున్నాడు దేవుడు, లేదా దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని తలంపులు ఏంటి. కొంతమందికి ఆ ప్రవక్త దగ్గరికి, ఈ ప్రవక్త దగ్గరికి పరిగెత్తడమే పని. ప్రవచన స్వస్థత వరం కలిగిన వాళ్ళు అని ఎవరైనా వేయించుకుంటే లేకపోతే ఎవరైనా వేస్తే వాళ్ళు వెనకాల పరిగెత్తడం. నేను అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది బ్రదరు పలాని మా గేదె లేకపోతే మా భార్య తప్పిపోయింది అక్కడికి వెళ్ళిందో చెప్పండి, ఏంటి ప్రార్థన చేసి చెప్పండి అంటుంటే నేను అలాంటి వాటి కోసం ప్రార్థన చేయనండి. మేము మీకోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు ఏదైనా బయలుపరిచి మీ విషయంలో చెప్పాలనుకుంటే చెప్తాం అంతవరకే. కానీ మీ గేదెల గురించి, ఇళ్ళ గురించి, పెళ్లి గురించి, తప్పిపోయినటువంటి పోగొట్టుకున్న వస్తువుల గురించి చెప్పేటువంటి ప్రవచనం కాదని చెప్పాను నేను. ఈ రోజులో చాలామంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వారి యొక్క వేషధారణ విషయంలో జాగ్రత్త, మోసపోవద్దు. రెండోది వారి ఫలాలను చూసి వాళ్ళని గుర్తించండి. అంతేకాకుండా వాళ్ళకి నాశనం జరగబోతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో మారు మనసు కోసం మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఇట్టి అనుభవాలతో ముందుకు సాగడానికి ప్రభు మీకు సహాయం చేయను కాక. అటువంటి వివేచన వరమును దేవుడు, అటువంటి డిజర్నింగ్ ఆఫ్ ది స్పిరిట్ను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ వాక్యాలని కేవలం వినడం మాత్రమే కాకుండా మీ జీవితాలకు అన్వయించుకోవాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చెప్పబడినటువంటి వాక్య నిమిత్తం ప్రారంభం చేసుకుందాం. మహాగణుడ మహోన్నత, నీకు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు నీ దయచేసి నిలబెట్టుకున్న ప్రభువైన మా అందరితో ప్రభువైన మీరు మాట్లాడుచున్న విషయాలను బట్టి మీకు అనుగ్రహిస్తున్నాం తండ్రి. అయా ప్రభువైన అబద్ధ ప్రవక్తలు ప్రభువైన వస్తున్నారని ప్రభు మీరు హెచ్చరించున్నారు. ప్రభువైన వారి యొక్క ప్రభువైన వారు ఎలా ఉంటారు అనే ప్రభువైన మీరు ప్రభు మాకు అనుగ్రహించారు. ప్రభువైన అబద్ధ ప్రవక్తలు ప్రభువైన తోడేలో హృదయం కలిగి ఉంటారని ప్రభువైన నీ వాక్యాలను సెలవిచ్చారు ప్రభు. అందుని బట్టి నీ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. వారి గురించి ప్రభువైన వారి యొక్క వేషధారణ అయితే
ఏమి ప్రభువను, వారి యొక్క ఫలములు అయితే ఏమి ప్రభువును, వారి యొక్క నాశనం గురించి ప్రభా నీ దైవ సేవల ద్వారా ప్రభునైన మాతో మీరు చెప్పబడినందుకు నీ స్థుతులు శోధం చేసుకున్నారు. ఆయా ప్రభులను మీరు వారి దేవుని ఆశీర్వదించారని ప్రభులను మేము నమ్ముచున్నారు. నీ యొక్క వాక్యం ప్రభున అనేక మంది ప్రభులను మేలు పొందుకుని భాగ్యని కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఆయా ప్రభు ఈ యొక్క వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రభులను అనేక మేలులు అనేకమైన సూచ్యక్రియలు మీరు జరిగించమని ప్రార్థిస్తుంటారు. మేము ప్రభులైన అబద్ధ ప్రవక్తులు కాకుండా ప్రభును వాళ్ళు వస్తున్నటువంటి ప్రభును సూచనలు ప్రభులను మాకు మీరు ముందుగా అనుగ్రహించి ప్రార్థిస్తుంటారు. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభునైనా ఆయా ప్రభు ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు నీ చేతకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంతోషం. ఈ యొక్క వాక్యాల ద్వారా మీరు అందరూ ఆదరించబడుతున్నారని మేము దేవుని నామాన్ని విశ్వసిస్తూ ఉన్నాం. వాక్యంలో ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కన్సల్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకనూ మీకు ఏమైనా దానిలోంచి వాక్యంలోంచి ఇంకొన్ని మీకు ఏదన్నా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దయచేసి గమనించండి, ఇంకొను మీరు వాక్యంలో ఎదగాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడుతున్నట్లయితే ప్రతి సోమవారం సాయంత్రం 6:30, ప్రతి బుధవారం సాయంత్రం 9:30 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమం టెలికాస్ట్ అవుతున్నది కనుక దయచేసి మీరు అందరూ వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.